ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ವಂದೇ ಶಂಭೂಮಾಪತಿಂ ಸುರಗುರಂ, ವಂದೇ ಜಗತ್ಕಾರಣಂ, ವಂದೇ ಪನ್ನಗಭೂಷಣಂ ಶಶಿಧರಂ, ವಂದೇ ಪಶೂನಾಂ ಪತಿಂ, ವಂದೇ ಸೂರಸಾಂಗ್ನವೈಹ್ನನಯನ, ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ, ವಂದೇ ಭಕ್ತಜನಶ್ರೇಯಾಂಜವರದಂ, ವಂದೇ ಶಿವಂ ಶಂಕರಂ. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 4వ తారీఖు 2022 సోమవారము శుభోదయము. శుభకృత్నామ సంవత్సరము, ఉత్తరాయణము, చైత్రమాసము, వసంత ఋతువు, శుద్ధ తదియ మధ్యాహ్నం 1:09 వరకు ఉంటుంది. భరణి నక్షత్రము మధ్యాహ్నం 1:56 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 8:49 నుండి ఉదయం 10:31 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:57, సూర్యాస్తమయము సాయంత్రము 6:10, వర్జము రాత్రి 2:56 నుండి రాత్రి 4:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:27 నుండి మధ్యాహ్నం 1:17 వరకు ఉంటుంది. మరియు రాత్రి 2:54 నుండి రాత్రి 3:43 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజున కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున సోమవారం రోజున చంద్రగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే చంద్రునికి ప్రీతికరంగా మోదక వృక్షము మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోవడం వల్ల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. ఈ 3 నక్షత్రం వారు కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ముత్యమరత్నం ధరించి ధాన్యం దానం చేయడం వల్ల శుభసూచకంగా ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రం వారు నేర వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితము మీరు చంద్రుని ద్వారా పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. మీరు ఇలాంటి కోపవృద్ధిక్తులకు లోను కాకుండా శాంత స్వభావంతో శాంతచిత్తంతో ఉండగలుగుతారు, గమనించగలరు. అలాగే సోమవారం రోజున శివుడికి ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకోండి. సకల అరిష్టాలకు అన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే సోమవారం రోజున రుద్రహోమం కానీ రుద్రపారాయణ కానీ చేసుకున్న ఎడల పారాయణ చేసుకోవడం విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. చంద్రహోరలో అమ్మవారి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి. అలాగే అమ్మవారి ప్రీతికరంగా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అని బీజాక్షరాలతోటి జపం చేసుకునే ఎడల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే ఈ శుభకృత్నామ సంవత్సరంలో చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. గ్రహ సంచారం సరిగా లేకుండా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాలు కూడా కలిసి రావు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది, ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.